Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నిన్నే స్తుతింతున్ చేతులు పైకెత్తి నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై యేసు నా ప్రాణమై నా యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. ప్రాణమా కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. చెప్పండి కొడుకు ఆమే. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. కలిసి పాడుదాం. నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే స్తోత్రం ప్రభు నా వారికి మహిమ కలుగును గాక. నా ప్రాణమా రెండు చేతులు పైకెత్తి నా ప్రాణమై నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు ఓ నా ప్రాణమైన ప్రాణమై నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. ఆమేన్. లోకమంతా మరచితిని విలువైనది కలుగొంచుని నీ నామము స్తుతించుటలో హల్లెలూయా హల్లెలూయా
పాడి ఆరాధిద్దాం. లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని, లోకమంతా మరచితిని విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్య నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్య నీ ప్రేమ రుచించుటలో. రాజా నా ప్రాణమై పాడాలి, అందరూ పాడాలి, నా ప్రాణమై 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 యేసు. స్తుతించారా దేవుణ్ణి? స్వస్థత ప్రార్థనలో పాల్గొన్నారా? పాటలు పాడి దేవుణ్ణి గణపరిచారా? ఇప్పుడు స్నానం చేస్తున్నారు మీరంతా. ఎవరు స్నానం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మీకు ఉదక స్నానం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, ఉదక స్నానం. ప్రైజ్ ద లార్డ్. నన్ను నిలబెట్టాడు అంతే. నేను ఆఫ్టర్ ఆల్ గాని సౌండ్ బాక్స్ ఎంతో నేను అంతే. నేను మాట్లాడకపోతే సౌండ్ బాక్స్ ఎట్టాగైతే కామ్గా ఉంటుందో, దేవుని ఆత్మకార్యం నాలో జరగకపోతే నేను కూడా అట్ట ఉంటమే. నేను కాదు, నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మీకు ఉదక స్నానం చేస్తుంటే మీరేమన్నా చెప్పనా, అయ్యా ఎక్కడ మస్తుందో కడిగే అయ్యా, ఎక్కడ కళంకం ఉందో, ఎక్కడ ముడుతుందో, ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ ఏముందో మొత్తం నన్ను కడిగి శుభ్రం చేయ అని అనుకొని వచ్చి కూర్చోవాలి ఇక్కడ. హల్లెలూయా. అలా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నా ప్రార్థన చేసి వస్తున్నారా గుడికి? లేకపోతే వచ్చేసి ఏం చెప్తారో చూద్దాం, అసలు ఏం చెప్తారో చూద్దాం. అది కాదు, నన్ను లోపల మొత్తం శుభ్రం చేసేయ్యా. నీకు ఎలాగ ఇష్టమో నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు, నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు నేను ఎలాగుంటే నీకు నచ్చుతానో అలా నన్ను కడిగి శుభ్రం చేయండి అయ్యా, నన్ను కడగయ్యా. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఇది అడుగుతాడు, యెహోవా నా అపవిత్రతలు నా దోషాలు నాకు తెలుసయ్యా, నా ముందే కనబడుతున్నాయ్యా, నేను పవిత్రుడు నగునట్లు నన్ను కడుగయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా కొట్టాలి ఒకసారి చెప్పట్లే మరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం దేవుని వాక్యంతో ఏం చేయాలి? ముందు రేపొద్దున్న ఆయన ముందుకెళ్ళినప్పుడు ఆయన ముందు నిలబడే శక్తి మనకు కావాలంటే వాక్యముతో మనకు ఉదక స్నానం, ఉదక స్నానం చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, 2 నిమిషాలండి నా స్నానం, అటో చెంబు లేదా గొప్ప అనుకుంటారు ఆ మాట, అది ఉదక స్నానం కాదు. చాలామంది దేవుని వాక్యం కోసం టైం గడపరండి, ఎట్టు వచ్చేసి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు అదో శంభు ఇటో శంభు బ్యాచ్ అన్నమాట వీళ్ళు. మీకు ఎలా పట్టిద్దో తెలియదు కానీ నాకు 10 మినిట్స్ పట్టిద్దండి స్నానం చేయాలంటే, 10 నిమిషాలు పట్టిద్ది స్నానం చేయాలంటే. ఒకసారి నా కాలుకు ఒకటి తేడా వచ్చింది, ఆ కాలుకు తేడా వచ్చి కాలు తడవకూడదు అన్నారు డాక్టర్, కాలు తడిస్తే ప్రాబ్లం అని. ఇప్పుడు కాలు తడవకుండా చేయాలంటే కనీసం ఇప్పుడు నా భార్య సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఆమె వచ్చేసి అటో చెంబు ఇటో చెంబు అంది, కుదరదు నా బ్యాచ్, ఇది ఈ బ్యాచ్ నాది, ఎట్ట శుభ్రం అవ్వాలి నేనని నాకు కావాల్సినట్టు. అయ్యంత మీరు భలే చేస్తున్నారండి స్నానం, భలే చేస్తున్నారు మీరు స్నానం. ఇలా చెయ్యాలని నాకు ఇప్పుడు హల్లెలూయా. అంటే ఆమె పక్కనే ఉంది, ఎక్కడో లేకుండా డైలాగ్ చెప్పట్లే నేను. అంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని అంత సమృద్ధిగా వినాలండి. వెళ్ళారా, వచ్చేశారా, ఇట్లాంటి స్నానం కాదు, బలమైన దేవుని వాక్యంతో ఉదక స్నానానికి మనం రెడీ అయి రావాలి. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఆ స్నానం చేయమంది, ఏదో బడాయి ప్రాసన అటో చెంబు ఇటో చెంబు కాదా, కాదే నువ్వు ఉదక స్నానం చేసి తైలం రాసుకొని. తైలం దేనికి సాదృశ్యం చెప్పనా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని వాక్యంతో ఉదక స్నానం తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం వెళ్ళాలండి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మనం వెళ్ళాలండి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనతో వచింప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తుంది పరిశుద్ధాత్మ. హల్లెలూయా.
ఏమండి మనకి తెలియకుండానే ప్రార్థన చేసేస్తూ ఉంటాం. ఏమంటే మీరు కొంతమంది అంటారు ఏంటంటే ప్రార్థన 5 నిమిషాలు చేస్తే అయిపోతుంది ప్రార్థన. మీరు ఏ రెలంకి వెళ్ళాలంటే దేవుని ఆత్మలో లీనమై ప్రార్థనలో కూర్చుంటే రాత్రంతా చేసినా సరే 5 నిమిషాలు చేసినట్టు ఉంటుంది. నాకు తెలిసిన పాస్టర్ గారు అలిసిపోయి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే కాస్త వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తాను, అదే టైంలో కొంచెం చలి చలిగా ఉంది కదా, కొంచెం వేడివేడిగా అన్నం, కొంచెం అన్నం వేడివేడిగా కొంచెం డబ్బాయి అన్నం ఉడికేలోపు నేను ఆ వేడి నీళ్ళతో స్నానం చేసా, కొన్ని వేడి నీళ్ళు పెట్టు. ఇప్పుడు ఏం చేసిందంటే అలాగేనండి అలసిపోయించారు కదా, వేడి నీళ్ళు పెట్టింది, ఆ డబ్బా అన్నం పెట్టింది. అయితే ఈ 5-10 నిమిషాలు నేను ఇక్కడ కూర్చునే కంటే నేను ఈ 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వస్తాను, ఈ లోపల వేడి నీళ్ళు కాగించినట్టు నేను వచ్చేస్తాను, నన్ను పిలవబాక నువ్వు, నేనే వచ్చేస్తానని లోనికి వెళ్ళాడు గదిలోకి. వేడి నీళ్ళు పెట్టింది, నీళ్ళు కాగుతానే ఉన్నాయి కాగుతానే ఉన్నాయి, పొంగిపోయినాయి, స్టవ్ ఆపేసింది, అన్నం అయిపోయింది, స్టవ్ ఆపేసింది. కొడదామా ఒప్పుకోడు ఆయన, ఆయనే బయటికి రావాలి. ఆగింది ఆగింది, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ చల్లారిపోయిన నీళ్ళు మళ్ళీ వేడి చేసింది, మళ్ళీ కొంచెం అన్నం వేడి చేసింది, ఇంకా రాలేదు, స్టవ్ కట్టేసింది. అలా 4-5 సార్లు చేసింది, ఇంకా రాలేదు. నేను నిద్ర వచ్చేసింది, పడుకుని పోయింది, తెల్లారి కూడా అయిపోయింది, ఇంకా బయటికి రాలేదు. మధ్యాహ్నం అయింది, ఇంకా రాలేదు. సాయంత్రానికి బయటకు వచ్చి నీళ్ళు కాగినాయా అన్నాడు. ఏంటది ఆయనకి ఎలా ఉంది, నీళ్లు కాగే లోపు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకుంటున్నాడు ఆయన, నీళ్లు కాగే లోపు వచ్చాను అనుకుంటున్నాడు. ఏది రోజంతా చేశాడు, ఇవాళ సాయంత్రం మోకరిస్తే మళ్ళీ రేపు సాయంత్రం బయటకు వచ్చి నీళ్లు కాగని అన్నాడంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే మోకరిస్తే అలా ఉంటుంది అన్నమాట. ఇక ఎంతసేపు చేస్తామో మనకి బోర్ ఉండదు, ఆయనతో గడుపుతానే ఉంటాం, ఆయనతో గడుపుతానే ఉంటాం, విసుకనిపీది ఇక సన్నిధిలో ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అలా కాకుండా కొంతమంది ప్రభుత్వులు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు 1 గంట ప్రార్థన చేద్దామని ఫిక్స్ అవుతారు, 1 గంట గడియారం చూస్తారు ప్రార్థన చేసే లోపు, అలా గడియారం చేసి ఓహో 8:30 అయింది, 9 లెగాలి. ఈ 1 గంట లోపు కనీసం 6-7 సార్లు వస్తారు గడియారం, ఇంకా లేదా స్తోత్రం సార్ ఏంటి ఇంకా అట్లాంటి గనులు ఇక్కడ లేరా, మీరు ఇంకా రెళ్ళంలోకి వెళ్ళలేదన్నమాట, ఇంకా ప్రార్థనా జీవితానికి మీరు వెళ్ళలేదు. రండి, అలాంటి ప్రార్థనా జీవితం, తైలం పోసుకోవటం అంటే అలాంటి ప్రార్థనా జీవితం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులు అనబడుదురు, ఆయన కుమార్తెలు ఆయన కుమారులు అయిపోవాలి మనం. అలాంటి ప్రార్థనా జీవితం, మోకరిస్తే గంటలు తరబడి ఎలాగ ఎలాగా అమ్మో గంట చేయాలా పాస్టర్ గారు, ఏంటంట గంట చేయాలా, ఏం ప్రార్థన చేయాలి రావట్లేదు పాస్టర్ గారు. నేను అంటున్నా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు చేత కాదు, ఆత్మ తానే మన తరపున ఆయన ప్రార్థన చేయిస్తాడంట. ప్రార్థన చేయిస్తూ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనలో నుండి ఆయన దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తాడంట. కొట్టాలి హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలో 3వ వచనం అంటున్నాడు, నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని. కొంచెం ఆగండి, వెళ్ళిపోదురు, కొంచెం ఆగండి, కొంచెం ఆగండి, పంపించేస్తాను. బట్టలు కట్టుకొని, బట్టలు కట్టుకోవడం దేనికి సాదృశ్యం, యోబు గారు బట్టలు కట్టుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి అని యోబు గారిని ఒకసారి అడుగుదామా, ఒకసారి వెళ్దాం ఊరిని యోబు గారి దగ్గరికి వెళ్దాం, యోబు గారి దగ్గరికి వెళ్దాం. చూడండి ఒక్కసారి ప్లీజ్ అండి, 2 పేజీలు ముందుకు తిప్పండి. యోబు గ్రంథం, యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను కనుక అది నన్ను ధరించింది, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. టైరో టైరో టైరో, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీతిని నేను వస్త్రంగా ధరించాను కనుక ఆ వస్త్రం నన్ను ధరించింది, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును తలపాగాయో ఆయను. నీతిగా న్యాయంగా నేను నడుచుకుంటాను, అదే నాకు వస్త్రాలు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ సింహాసనం దేని మీద వేసుకున్నారు, దేని మీద ఆసీనులై ఉన్నారు అని ఆయన అడిగితే, నీతి న్యాయాలు నా సింహాసనానికి ఆధారం అన్నాడు.
మీరు కూర్చున్న కుర్చీ నాలుగు కాళ్ళు ఉన్నాయి దానికి కదా. ఎదర రెండు కాళ్ళు నీతి అయితే వెనకాల రెండు కాళ్ళు న్యాయం. నీతి న్యాయం లేకపోతే సింహాసనమే లేదు అక్కడ. యోబు దగ్గరికి వెళితే నీతి న్యాయం లేకపోతే వస్త్రాలే లేవు నా ఒంటి మీద. ఈరోజు నీతి న్యాయం లేకపోతే మనకేమీ లేనట్టు. వస్త్రాలు లేకుండా ఎవరన్నా బడాయిగా బాగున్నావా అన్నారు అనుకోండి, అరే రాళ్ళతో కొట్టి చంపేయండి రాని అంటారు. అవునా అవునా లేకపోతే బాగున్నావు అంటారా? చీ, ఒకసారి ఆలోచించండి. ఈనాడు నీతి తప్పి ప్రవర్తించట్లా మనం? న్యాయంగా ఉంటున్నామా? నీతి న్యాయాలు దాటొద్దు. నీతి న్యాయాలు ఈ మూడు చేసి దానికి ఎక్కువ చెప్పే అవకాశం లేదు, అందుకే క్లోజ్ చేస్తున్నాను నేను. నీతి న్యాయం తప్పొద్దు. నీతిని న్యాయాన్ని వస్త్రంగా ధరించండి. న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు మీ పక్షాన. హల్లెలూయా. ఆరు నూరైనా నూరు ఆరైనా నీతి తప్పొద్దండి. పరిస్థితి ఎలాగున్నా సరే అవసరం చచ్చిపోదాం, న్యాయంగా ఉందాం. మన స్వార్థం కాదు, న్యాయంగా ఉందాం, నీతిగా ఉందాం. దేవుడు నిజంగా అలా ఉన్న వాళ్ళ పక్షాన ఉంటాడండి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ మూడు పనులు చేయమందండి అత్తయ్య. ఏ మూడు పనులు? ముందు స్నానం మీకు చెప్పేశాను, తర్వాత తైలం రాసుకోండి. ఓకే, తైలం కూడా రాసుకోండి. మూడోది వస్త్రాలు కప్పుకుంది. ఓకే, నెక్స్ట్. అప్పుడు చేసి ఆ మూడు కట్టుకొని ఏం చేయాలి? కళ్ళం దగ్గరికి వెళ్ళు. కళ్ళం అంటే సంఘం. హల్లెలూయా. ఈ మూడు చేసి సంఘానికి వెళ్ళు. సంఘానికి వెళ్ళి సంఘంలో ఎవడే బట్టలు వేసుకున్నాడో చూస్తూ ఉండు. ప్యాంటు సూపరు, దానికి షర్ట్ మ్యాచింగ్ పర్ఫెక్ట్. ఈమె శారీ ఎక్కడ కొంది? చందనాలోనా, బొమ్మనాలోనా, కళానికేతన? ఓ, ఆర్ఎస్ బ్రదర్సా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని వద్దండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కాలేజీలో పెట్టినట్టు, స్కూల్లో పెట్టినట్టు, సంఘంలో కూడా యూనిఫామ్ పెట్టేస్తే బాగుంటుందేమో అని. యూనిఫామ్ పెడితే ఎంతమంది తీసుకొస్తారో నాకు తెలీదు. సరే, నేను ఒక స్థాయికి వస్తాను, గ్యారంటీ. నేను ప్రయత్నం చేస్తాను, ప్రార్థన చేయండి. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది అనుకోండి, మన సంఘ సభ్యులందరికీ రెండు రెండు జతల యూనిఫామ్ ఇచ్చేస్తా, నేనే కొనిచ్చేస్తా. ఆ యూనిఫామ్ వేసుకొని అదే యూనిఫామ్తో రావాలి నేను. ప్రతి ఆదివారం నేను ఎట్టగైతే, నాకు ఎన్ని ఉన్నా సరే, ఎలాగైతే ఒకే యూనిఫామ్లో ప్రతి ఆదివారం అలాగే కనబడతాగా. ఇక మళ్ళీ శుక్రవారం కానీ మిగతా రోజుల్లో మామూలు కొంచెం డ్రెస్ కొంచెం మారిద్ది, కానీ ఆదివారం మాత్రం అందరం అదే డ్రెస్లో. నేనే కొనిచ్చేస్తా మీ అందరికీ. ఎంతమంది వస్తారు అందరికీ నేను అది కూడా గలీజే నీ కొనో. నెంబర్ వన్ నేను ఎలాంటివి వాడతాను అలాంటివే కొంటా. ఆ స్థితి నాకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి కాస్త. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి వచ్చేటప్పటికి ఇది బాగుందా అది బాగుందా కదా, అందరూ ఒకే రకంగా ఉంటారు. హల్లెలూయా. హెచ్చు తగ్గులు ఉండవు ఇక, అందరూ ఒకే రకంగా ఉంటారు. బాగుంటుంది అంటారట్టగా, కొంచెం బాగుంటుంది కదా, బాగుంటుంది. ఈ పక్కన వాళ్ళు ఏంటో మరి ఏం మాట్లాడలే, బాగుంటుంది కదా. ఓకే ఓకే ఓకే, ముందు చెప్పండి. ఏంటంటే ఏదో అన్నారు మొత్తానికి, నాకు ఏదో సంథింగ్. సరేగా, ఓకే, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? కళ్ళం దగ్గరికి వచ్చి ఆగాం, కళ్ళం దగ్గరికి. ఓకే 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 అమ్మా. ఇప్పుడు కళ్ళం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కళ్ళం దగ్గర ఏం చేయాలి? ఆయనకి కొంత నువ్వు దాగి ఉండు. ఏంటండి, కొంత టైం వరకు నువ్వు వెయిట్ చేయి. ఏ టైం వరకు? తూర్పారబట్టే వరకు, ఆ తర్వాత ఆయన భోజనం చేసే వరకు, ఆ తర్వాత ఆయన పండుకునే వరకు నువ్వు వెయిట్ చేయి. ఏం చేయాలంట అంటే దేవుని సమయం వరకు మనం వెయిట్ చేయాలి. కళ్ళం దగ్గరికి వచ్చాం, వచ్చాం ఇట్ట వచ్చాం, ఏ రెండు వారాల నుండి వస్తాం, మూడు వారాల నుండి వస్తాం, ఏం అవ్వలేదు, ఏం చేస్తాడు దేవుడు, లేదు తులిపేసుకుంటారు కొంతమంది. వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? దేవుడు మనల్ని కరుణించే వరకు, ఆయన అనుగ్రహం మనం పొందేంత వరకు మనం వెయిట్ చేస్తే నిజంగా దృష్టివంతం అయిపోతామండి. ఖచ్చితంగా చెప్తున్నాను, కూర్చున్న మీ అందరి జీవితాలు పునీతం అవబోతున్నాయి. మీరు ధన్యులు అవబోతున్నారు, అద్భుతాలు చేయబోతున్నాడు మీ లైఫ్స్లో. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు, సమృద్ధిగా మీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. రూతు జీవితం ఎలా పునీతమైందో మనందరి జీవితాలు అలా పునీతం చేయబోతున్నాడు మన దేవుడు. హల్లెలూయా. గొప్ప సంకల్పం కలిగిన దేవుడు అండి. క్లియర్గా మీకు అందరికి వినిపిస్తున్నాడు దేవుడు. కళ్ళం దగ్గరికి తీసుకొచ్చి ఈ కళ్ళం దగ్గర ఏం చేయాలంట? వెయిట్ చేయాలంట. కంగారు పడద్దు, నువ్వు కంగారు పడితే దెబ్బ తినేస్తావు. వెయిట్ చేయి. ఎప్పటి వరకు?
సమయం వచ్చే వరకు పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, తగిన కాలమందు సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. తగిన సమయం ఒకటి వస్తుంది, కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది, మనల్ని దేవుడు పరిస్థితులు మార్చే కాలం ఒకటి వస్తుంది, మన జన్మ ధన్యమైపోయే కాలం ఒకటి వస్తుంది, అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం మనం. వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం అన్నాడు ఒక ఆయన. దేవుని సన్నిధిలో వెయిట్ చేసే ప్రతి సమయం అది అద్భుతమైన సమయమే, అది వేస్ట్ అనుకోవద్దు. ప్రతి సమయం ప్రతి గడియ అది విలువైన గడియే. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఆ గడి వచ్చిందా, కాళ్ళ మీద పడి పడుకోండి, కాళ్ళ మీద పడి ప్రైజలా, ఆ కాళ్ళ మీద పడి. ఎవరు కాళ్ళ మీద పడదాం మనం, ఏసే కళ్ళంలో ఏసే కాళ్ళ మీద పడదాం. ఆయన కాళ్ళ మీద పడితే ఆయన అనుగ్రహం వచ్చేస్తుంది మనకి, జీవితం అట్ట టర్న్ అయిపోద్దండి. ఎంత కడు దరిద్ర స్థితిలో ఎంటర్ అయిందో ఆ దేశంలోకి, ఎంత దురదృష్టవంతురాలుగా దేశంలోకి ఆ కళ్ళంలోకి ఎంటర్ అయిందో అంత అదృష్టవంతురాలు అయిపోయిందండి ఆమె. ఆమెన్. ఈరోజు దురదృష్ట జాతకం నా రాతే ఎలాగ అనుకొని కళ్ళంలోకి వచ్చారు. మీ రాతని మార్చేస్తే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు, జన్మ ధన్యమైపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఈ వాక్యం మీలో చాలా మంది బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. అందుకే కొంచెం టైం అయినా టైం ఎక్కువైనా మిమ్మల్ని కూర్చోబెట్టి కంగారు పడకుండా నేను చెప్పడానికి కారణం మీ జీవితం మీలో చాలా మంది జీవితాలు మలిచి వేయబోతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. కనుక కొంచెం ఇబ్బంది అనుకోవద్దు, మీకోసమే ఈ సందేశం, మీకోసమే మన జన్మ ధన్యం కాబోయే రోజులు వచ్చినాయి. అందుకే దేవుడు ఇంత స్పష్టంగా మనతో అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అత్త చెప్పిన మాట ఏంటి? మొదటి మాట స్నానం చెప్పాను, అదేంటో మీకు. రెండు, తైలం రాసుకో, అదేంటో మీకు చెప్పాను. మూడు, బట్టలు కట్టుకో, అదేంటో మీకు చెప్పాను. కళ్ళం దగ్గరికి వెళ్ళు, సంఘానికి వెళ్ళు. తర్వాత 5వది, వెయిట్ చేయి, ఆ టైం వరకు తొందరపడొద్దు, వెయిట్ చేయి. వెయిట్ చేసిన తర్వాత టైం వచ్చింది, పడిపో కాళ్ళ మీద, ఇక బతుకు టర్న్ అయిపోద్ది. ఆమెన్. ఈ పనులు ఆమె చేసిందా లేదా? అత్త చెప్పినదంతా యావత్తు జంత జీవితం మారిపోయింది. ఈరోజు దేవుడు మనతో చెప్పిన ప్రకారం మనం చేద్దామా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. చేస్తానయ్యా, మొదటిగా మీరు చెప్పిందంతా నేను చేస్తానయ్యా. అయ్యా, నీ మాటలు మాకెంతో ఆశీర్వాదం. నీ మాటల ప్రకారం మేము జీవిస్తామయ్యా, నీ మాటల ప్రకారం మేము జీవిస్తామయ్యా. నువ్వు తీర్మానంతో మనం ప్రార్థన చేద్దాం. నిజంగా రూతు జీవితం ఒక దురదృష్టవంతురాలు. ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆమె జీవితం ఇక ఎవరు ఆమెను కనికరించని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె జీవితం ఎంత దురదృష్టం అయిపోయిందో ఆమె జీవితం అంత అదృష్టం అయిపోయింది. అసలు ఆ ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టిన వాళ్ళల్లో రూత్ అంత అదృష్టవంతునికి ఎవరు లేరేమో అనిపిస్తుంది. ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కళ్ళంలో అడుగుపెట్టారు మీరు. మీరు ఇప్పటివరకు దురదృష్టవంతులని మీకు అనిపించవచ్చేమో, కానీ మీ అంత అదృష్టవంతులు లేరన్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మీ అంతటి అదృష్టవంతులు మరొకరు లేరు అన్నట్లుగా నా యేసయ్య చేయబోతున్నాడు మీ జీవితంలో. ఆ యేసయ్య అలాంటి కార్యం చేయాలంటే ఇదిగో నయోమి దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేయాలి. ఏం చేయాలి? దేవా, నీ మాట ప్రకారం మేము చేస్తామయ్యా, నువ్వు చెప్పిందంతా మేము చేస్తామయ్యా అని ప్రభుదారు తీర్మానం చేసుకోండి. దేవుని వాక్యం చెప్పిందంతా మనం చేయాలి. ఏంటి దేవుని వాక్యం మనతో ఏం చెప్తుంది? మొదటిగా నువ్వు స్నానం చేయి. దేవుని వాక్యంతో ఉదక స్నానం, నన్ను కడుగయ్యా, శుభ్రం చేయ్యా, నన్ను పవిత్రుడిగా మార్చయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నీ వాక్యంతో నన్ను కడుగయ్యా, శుభ్రం చేయ్యా. అడుగుదాం మనం, అడుగుదాం. రెండవది తైలం పోసుకో. అయ్యా, నీ ఆత్మ నడిపింపులోనికి నన్ను నడిపించండి అయ్యా. నీ ఆత్మతో నేను నింపబడాలి, నీ ఆత్మ అభిషేకంతో నేను నిండి ఉండాలి. నీతో గంటల తరబడి గడుపుతూ వచంప సఖ్యము కానీ మూలుగులతో నేను ప్రార్థించే అనుభవానికి నేను వెళ్ళాలి. గంటల తరబడి ప్రార్థించినది నిమిషాల్లాగా నాకు అనిపించాలి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నాకు ప్రసాదించండి అయ్యా. అలాంటి ప్రార్థనా యోధునిగా నన్ను మార్చయ్యా. అది తైలం పోసుకోవటం. మూడవది బట్టలు కప్పుకొని, నీతి న్యాయం అనేది బట్టలు కప్పుకోవడానికి సాదృశ్యం. ఆ నీతి తప్పితే, న్యాయం తప్పితే మనం బట్టలు లేనోళ్ళమే అయ్యా. నీతి న్యాయాన్ని వస్త్రంగా మేము ధరిస్తామయ్యా. దేవుని సింహాసనానికి అవే ఆధారం. నీతి న్యాయమే దేవుని సింహాసనానికి ఆధారం. అయ్యా, నీతి తప్పమయ్యా, న్యాయంగా ఉంటామయ్యా. చెప్పండి, దేవునికి చెప్పండి ఈ మాటలు. నీతి తప్పమయ్యా, న్యాయంగా ఉంటామయ్యా, న్యాయంగా ఉంటామయ్యా.
కళ్ళం దగ్గరికి వెళ్ళండి. కళ్ళం దేవుని సంఘానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం ఉన్న కళ్ళం సంఘములో మేము వేచి ఉంటామయ్యా. సంఘములోనికి మేము వెళతామయ్యా. సంఘంలోకి వెళ్ళిన వారు కంగారు పడకూడదు. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని అదృష్టవంతులకు చేస్తాడు. అప్పటి వరకు వేచి ఉండాలి. అమ్మ నువ్వు వేచి ఉండు, ఆ సమయం వరకు వేచి ఉండు. చిత్ర నేను వేచి ఉంటానయ్యా, నువ్వు నన్ను దీవించే వరకు, నువ్వు నన్ను హెచ్చించే వరకు, నువ్వు నా స్థితి మార్కే వరకు నేను వేచి ఉంటానయ్యా. ప్రభుతో చెప్పండి, ఇక తర్వాత కాళ్ళ మీద పడమ్మా, కాళ్ళ మీద పడమ్మా అయ్యా. నీ పాదాల మీద పడతానయ్యా, నీ పాదాల మీద పడతానయ్యా. నువ్వు తప్ప నాకు దిక్కెవరయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు ప్రేమిస్తారయ్యా, నువ్వు తప్ప నా పరిస్థితి ఎవరు మారుస్తారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకుంటారయ్యా. నీ పాదాలు పట్టుకొని బతుకులాడుతున్నానయ్యా, నీ పాదాల మీద పడతానయ్యా. ఇవన్నీ చేసి నీ పాదాల మీద పడతానయ్యా. అయ్యా నువ్వేం చెప్తా చేస్తానయ్యా, నీ పాదాల మీద పడతాను. అడగండి దేవుణ్ణి, నీ పాదాల మీద పడతాను. నీ పాదాలే నా శరణ్యం తండ్రి, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా. దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన మన జన్మ ధన్యమైపోయేటట్టు చేయబోతున్నాడు. మన జీవితంలో వింత కార్యాలు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఊహించని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. అంత కృపతో మనం నింపబోతున్నారు. దురదృష్టవంతురాలైన ఋతు ఎంతటి అదృష్టవంతురాలు అయిపోయింది. ఇదిగో ఇలా చేయబట్టే కదా. మీరు అనుకోవచ్చు నేను దురదృష్టవంతురాలని, మీరు అనుకోవచ్చు నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయిందని. మిమ్మల్నేనమ్మా దేవుడు అదృష్టవంతులుగా మార్చబోతున్నాడు. మిమ్మల్నేనయ్యా దేవుడు అదృష్టవంతులుగా మారుస్తున్నాడు. మీ పరిస్థితి దేవుడు మార్చబోతున్నాడు. ఇదిగో ప్రభు నేను చేస్తానయ్యా, మీరు చెప్పిందంతా చేస్తానయ్యా. ప్రభు దగ్గర మీరు తీర్మానంతో చేసుకున్న ఈ ప్రార్థన మన ప్రభులు వారు వింటున్నారు. ఈ ప్రార్థనకు తగిన జవాబుగా మిమ్మల్ని కనికరించబోతున్నారు. మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలయాన్ని చేయబోతున్నారు. ఆయన తన కనికరాన్ని మీకు అనుగ్రహించబోతున్నారు. విశ్వాసముతో దేవా నాతో సూటిగా మాట్లాడారు, మీరు చెప్పిందంతా నేను చేస్తానయ్యా, ఈ ప్రకారం జీవిస్తానయ్యా తీర్మానం చేసుకున్నవారంతా నిన్ను మనసుతో కృతజ్ఞత చప్పట్లకూడదు. దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.